చెఫ్ చిట్కాలో మీకోసం ఒక చిన్న చిట్కా. సో చాలా మంది కూడా ఏంటంటే టిక్కాలు కానీ లేకపోతే ఇలా కబాబ్స్ చేసుకున్నప్పుడు మనం బయట రెస్టారెంట్లో కానీ లేకుంటే ధాబాల్లో తిన్న టేస్ట్ రాదని చెప్పేసి. సో సింపుల్ చిట్కా అండి. సో వాళ్ళు ఏంటంటే మ్యారినేషన్ చేసేటప్పుడు మామూలు ఆయిల్కి బదులుగా ఆవ నూనె కొద్దిగా దాంట్లో యాడ్ చేస్తారన్నమాట. సో దానివల్ల ఆ ఆవ ఘాటు కూడా దాంట్లో యాడ్ అయిపోయి అది మనం తినేటప్పుడు ఒక డిఫరెంట్ టేస్ట్ అనేది వస్తుంది. ఈసారి మీరు ఇంట్లో కట్లెట్స్ కానీ లేకపోతే కబాబులు కానీ లేకపోతే ఇలాంటి టిక్కాలు చేసుకునేటప్పుడు మెయిన్గా నాన్ వెజ్ ఐటమ్స్లో కొంచెం ఆవ నూనె యాడ్ చేసి చూడండి. మీరు కూడా రెస్టారెంట్ టేస్ట్ ఇంట్లో తీసుకోవచ్చు. చెఫ్ చిట్కాలో మీకోసం ఒక చిన్న చిట్కా. చాలామంది కూడా ఏంటంటే పాలు కాచిన తర్వాత అది మరిగి తర్వాత కిందికి వచ్చేసాక చల్లారిన తర్వాత గిన్నెలు మారుస్తూ అలా పక్కన స్టోర్ చేస్తూ ఉంటారు. అది చాలా తప్పండి. ఎందుకంటే ఏ గిన్నెలు అయితే మనం వాటిని వేడి చేస్తామో ఎందుకంటే అది కూడా కొంచెం ఆ స్టెరిలైజ్ అవుతుంది. కాబట్టి ఏ పాత్రలో అయితే మనం ఆ పాలను కాస్తామో అదే గిన్నెలో మనం కొంచెం స్టోర్ చేసుకునేప్పుడు అదే దాంట్లో పెట్టేసుకుంటే పాలు మనకు పాడవకుండా ఉంటాయి.